ఇప్పుడు మనం ఇంకొక ఆప్షన్ చూద్దాము. వర్టికల్ పాపప్ మెనూలో స్కై అండ్ వ్యూయింగ్ ఆప్షన్ విండో, దీన్ని ఓపెన్ చేయడానికి F4 అని తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే వస్తుంది. ఇక్కడ ఇక్కడ మనకు ఆకాశంలో రాసుల యొక్క కాన్స్టలేషన్ యొక్క గుర్తులు రావడానికి షో లైన్స్ అంటున్నాను, లైన్స్ వస్తున్నాయి. ఒకవేళ ఈ లైన్స్ యొక్క థిక్నెస్ని మార్చుకోవాలనుకుంటే థిక్నెస్ ఆఫ్ లైన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది, దాన్ని పెంచేస్తే లైన్ యొక్క థిక్నెస్ పెంచుకోవచ్చు. అదేవిధంగా వాటి యొక్క పేర్లు రావాలి అనుకుంటే క్లిక్ చేస్తే నేమ్స్ వస్తాయి. షో బౌండరీస్ అంటే వాటి యొక్క బౌండరీస్ వచ్చేసాయి, వాటన్నిటిని తీసేస్తున్నాను. షో ఆర్ట్స్, సో ఆ ఆర్ట్స్ వచ్చాయి. ఈ ఆర్ట్ యొక్క బ్రైట్నెస్ ఇంకా కావాలి అనుకుంటే జస్ట్ పెంచుతూ పోతే వాటి యొక్క బ్రైట్నెస్ పెరుగుతుంది, బ్రైట్నెస్ పెంచుకోవచ్చు. సో నేను 50.50 పెట్టాను, ఈ విధంగా చూసుకోవచ్చు. అదేవిధంగా ల్యాండ్స్కేప్, మనకి ఇక్కడ గ్రాస్ ఉన్నటువంటి ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది. ఫస్ట్ ఈ ఆర్ట్ వర్క్ తీసేద్దాం. రైట్, లేదు నాకు ఓషియన్లో ఉన్నట్టు కనపడాలి అనుకుంటే ఓషన్ వ్యూ వచ్చేస్తుంది. అదేవిధంగా సాట్రాన్ మీద నుంచి చూస్తే ఎలా ఉంటుంది అంటే సాట్రాన్ సర్ఫేస్, మార్స్ అంటే మార్స్ యొక్క సర్ఫేస్ కనిపిస్తుంది, జూపిటర్ని కనుక తీసుకుంటే జూపిటర్ విత్ ఫుల్ ఆఫ్ డస్ట్ కాబట్టి డస్ట్ లాగ్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం కావలసినటువంటి సర్ఫేస్ను పెట్టుకోవచ్చు. మూన్ సర్ఫేస్, సో మూన్ సర్ఫేస్ పెట్టాను. అంటే ఇక్కడ జస్ట్ మూన్ యొక్క సర్ఫేస్ మాత్రమే ఇక్కడ రావడం జరిగింది. ఒరిజినల్గా మూన్ అయితే ఇక్కడ ఉంది, చూస్తున్నారు మూన్ అక్కడనే ఉంది, కానీ మన ఎర్త్ యొక్క సర్ఫేస్ని మూన్ లుక్ ఇవ్వడం జరిగింది, అంతేకాని మూన్ పైకి వెళ్ళలేదు. మూన్ నుంచి చూడాలని ఉందా, సరే వెళ్దామా మరి మూన్ మీదకి. ఓకే, మూన్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి, మనం మూన్ పైకి వెళ్దాము. దాని గురించి లొకేషన్ విండో ఓపెన్ చేయాలి. లొకేషన్ విండోలో మనం వరల్డ్ మ్యాప్ కనిపిస్తుంది, హైదరాబాద్ ఇండియా ఎర్త్. మరి మూన్ మీదకి వెళ్ళాలి కాబట్టి మనం ఏం చేయాలంటే మూన్ M అని క్లిక్ చేసినట్లయితే మనకు మార్స్, మెర్క్యూరీ ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఉందండి మన మూన్, మూన్ క్లిక్ చేసేసాను. మూన్ పైన చాలా ప్లేసెస్, ఏ విధంగా అయితే మన ఎర్త్ పైన ఉన్నటువంటి ప్లేసుల్లానే ఇక్కడ ఉన్నాయి. నేను జస్ట్ అపోలో 11 అని తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి మూన్ అపోలో 11 అని వచ్చేస్తుంది, క్లోజ్ చేసేసాను. సో ఇది మూన్, కంప్లీట్గా మూన్ పైకి వచ్చేసి మనం కనుక చూస్తే ఈ విధమైనటువంటి వాతావరణం, అక్కడ నైట్ ప్లేస్ ఈ విధంగా కనిపిస్తుంది. నైట్ ఏం కాదనుకుంటా, డే టైమే, అంటే సూర్యునికి ఆపోజిట్లో ఉన్నట్టున్నాం. రైట్, మరి ఎర్త్ను చూడాలని ఉందా, సో ఎర్త్ ఎక్కడ ఉంది అని వెతకడం కంటే జస్ట్ ఇక్కడ సర్చ్ బటన్, సర్చ్ విండోని క్లిక్ చేసి ఎర్త్ అని టైప్ చేసి సర్చ్ అండ్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఎస్ ఎర్త్ దగ్గరకు వచ్చేస్తుంది. సో సో ఈ విధంగా వెస్ట్ సైడ్ ఎర్త్ ఈ విధంగా కనిపిస్తుంది. సో దానికి జూమ్ చేస్తే సెంటర్ తీసేసుకున్నాను, సెంట్రల్కి స్పేస్ బార్ క్లిక్ చేసినట్లయితే సెంటర్కి వచ్చేసింది. సో జూమ్ చేశాను. సో ఈ విధంగా మనకు
చంద్రుని పైనుంచి చూసినట్లయితే ఎర్త్ ఇలా కనిపిస్తుంది. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, జస్ట్ టైంని స్పీడ్ చేసి పెంచుతున్నాను. సో టైంని స్పీడ్ పెంచడానికి ఏంటి అంటే జస్ట్ ఈ డబుల్ యారో ఫాస్ట్ ఫార్వర్డ్ని క్లిక్ చేసినట్లయితే సెకండ్స్, నెక్స్ట్ నిమిషాలు సెకండ్లా మారిపోతాయి, అవర్స్ అవర్స్ని సెకండ్లో చేసేసాను. సో ఎర్త్ రొటేషన్ మనం క్లియర్గా గమనించవచ్చు. ఇంకొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను. బ్యూటిఫుల్ వ్యూ కదండి. మనం ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ ముందు కూర్చొని చంద్రుని పై నుంచి భూమిని చూస్తున్నటువంటి వ్యూ అన్నమాట. సో అందమైన గ్రహం, బ్లూ ప్లానెట్. ఓకే, స్టాప్ చేయడానికి ప్లే బటన్ని క్లిక్ చేస్తే స్టాప్ అవుతుంది. ప్రజెంట్ టైంకి రావాలి అంటే ఇది వచ్చేసి 2010, అంటే అక్టోబర్ మంత్లోకి వెళ్ళిపోయాము. సో ప్రజెంట్ టైం క్లిక్ చేస్తున్నాను. ప్రజెంట్ ఈ యారో క్లిక్ చేయగానే ప్రజెంట్ టైంకి వచ్చేసాము. సో మళ్ళీ జూమ్ అవుట్. ఇక్కడ మెర్క్యూరీ ఉంది, మెర్క్యూరీని కూడా చూద్దాము. స్పేస్ క్లిక్ చేశాను, జూమ్ చేస్తున్నాను. రైట్, ఈ విధంగా మెర్క్యూరీ అనేది కనిపిస్తుంది. జూమ్ అవుట్. ఇప్పుడు నేను మళ్ళీ ఎర్త్ మీదకి రావాలనుకుంటున్నాను. సో లొకేషన్ ఫస్ట్ చేంజ్ టు ఎర్త్ చేంజ్ చేయాలి. ఎర్త్ చేంజ్ చేశాను. సో ఇక్కడ ఇండియా, ఇండియాలో హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ అని క్లిక్ చేశాను. క్లోజ్. సో ఎర్త్ హైదరాబాద్, బ్యాక్ టు ఎర్త్. కానీ మనం ఇక్కడ సర్ఫేస్ అదే పెట్టుకున్నాం కాబట్టి అదే కనిపిస్తుంది. ఈ ల్యాండ్స్కేప్లో వచ్చేసి మార్చేసుకున్నాను, సర్ఫేస్ గ్రాసరీ సర్ఫేస్ వచ్చేసి. ఇదిగోండి మూన్, మనం ఇప్పటిదాకా వెళ్ళేసి వచ్చినటువంటి మూన్ ఈ విధంగా ఉంది. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తున్నాను. ఎందుకు అలా వెళ్ళిపోతుంది అంటే భూమి చుట్టూ తిరుగుతుంది కాబట్టి, మనం ఒకే డైరెక్షన్లో చూస్తుంటాం కాబట్టి మన ఆపోజిట్ డైరెక్షన్లో చంద్రుడు వెళ్ళినప్పుడు కనపడటం లేదు ఇక్కడ. సో ప్రజెంట్ టైంకి వచ్చేసాను. పేజ్ డౌన్, పేజ్ డౌన్ వర్క్ చేయదు, సెలెక్ట్ అయి ఉన్నది కాబట్టి. సో రైట్ క్లిక్, లెఫ్ట్ మౌస్ యొక్క రైట్ క్లిక్ చేశాను, తర్వాత ఇప్పుడు పేజ్ డౌన్. ఈ విధంగా మనము కావలసినటువంటి సర్ఫేస్లోకి వెళ్ళి రావచ్చు. ఇక్కడ సాట్రాన్ ఉంది, సాట్రాన్ని కూడా చూద్దాం.
సెలెక్ట్ చేసినాక స్పేస్ ఇచ్చాను. స్పేస్ ఇచ్చిన తర్వాత పేజ్ అప్ చేస్తున్నాను. రింగ్స్ ఉంటాయో లేదో పరిశీలిద్దాం. వావ్, సాట్రాన్. సాట్రాన్ చుట్టూ ఉన్నటువంటి శాటిలైట్స్, దాని యొక్క ఉపగ్రహాల్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మైమస్, పేజ్ అప్, స్పేస్ బార్. స్పేస్ బార్ క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్టు స్క్రీన్ మధ్యలో వస్తుంది, లేదంటే మనం పేజ్ అప్ పేజ్ డౌన్లో అది ఎటో వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి స్పేస్ అండ్ క్లిక్ చేసిన తర్వాత జూమ్ చేసినట్లయితే వస్తుంది. ఇంతకంటే ఎక్కువ జూమ్ కావట్లేదు. సో పేజ్ డౌన్, ఇక్కడ టైటాన్ అని ఉంది, దీన్ని చూద్దాం. టైటాన్, సాట్రాన్ యొక్క ఒక ఉపగ్రహం టైటాన్, దాన్ని మనం చూస్తున్నాం. పేజ్ డౌన్, కదులుతూ ఉన్నాయి. 59 to 40 మధ్యలో ఫ్రేమ్ పర్ సెకండ్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అది అలా తన డ్యూటీలో తాను ఉన్నది. ఈ విధంగా మనం వెళ్ళవచ్చు. సో మనం దాదాపుగా అన్ని ఆప్షన్స్ చూసాము. మరి దీని ద్వారా ఇంకా ఏమైనా న్యూ థింగ్స్ అని అంటే, ఇప్పుడు మీ అందరికీ ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగినటువంటి ఖగోళ అద్భుతం అయినటువంటి బ్లడ్ మూన్ని మరొకసారి మీ గురించి చూపించబోతున్నాను. బ్లడ్ మూన్ ఎప్పుడు జరిగింది అంటే జూలై 27. సో జూలై 27కి వెళ్దాం. అంటే ఇప్పుడు మీ అందరినీ నేను భూతకాలంలోకి తీసుకెళ్తున్నాను. జూలై 27. సో జూలై 27 హైదరాబాద్ లొకేషన్లో ఈ విధంగా ఉన్నది. సో జూమ్, స్పేస్ బార్ క్లిక్ చేసి జూమ్ చేస్తున్నాను. సమయం 12 కావస్తుంది. 27 జూలై 2018 నాడు ఉన్నాము. 12 దాటింది. సో మెల్లిగా వస్తున్నటువంటి బ్లడ్ మూన్ చూస్తున్నాము. చూడండి, హాఫ్ వరకు బ్లడ్ మూన్ జరగడం జరిగింది. స్టార్స్ వెన్నెలలో, పౌర్ణమి రోజు వెన్నెల కావడంతో మిగిలిన నక్షత్రాలు ఏవి మనకు కనపడలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే బ్లడ్ మూన్ కంప్లీట్గా రావడంతో మిగతా నక్షత్రాలన్నీ కూడా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. సైంటిస్టులంతా ఇలాంటి అద్భుతమైనటువంటి అంతరిక్ష సంఘటనల గురించి ఎదురు చూస్తుంటారు. ఎందుకు అంటే ఈ సమయంలో కొన్ని రోజులు కనపడనటువంటి నక్షత్రాలు కూడా కనిపించడం జరుగుతుంది. అందుగురించి ఇలాంటి విషయాల గురించి శాస్త్రవేత్తలు, అంతరిక్షాన్ని పరిశీలించే వాళ్ళు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి అద్భుతమైన విషయాన్ని మనం
టైమ్ ని ఫ్రీజ్ చేసేసాం. ఫ్రీజ్ చేసి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము. చాలా నెమ్మదిగా ఫ్రీజ్ చేసేద్దాం. ఫ్రీజ్, టైం అనేది ఆగిపోయింది. సో ఒకవేళ ప్లే కొట్టాననుకోండి, ప్లే అవుతుంది. కొంచెం ఫాస్ట్ చేస్తున్నాను. పూర్తిగా రక్తవర్ణం లేదా కంప్లీట్ బ్లడ్ మూన్గా మారినటువంటి చంద్రుణ్ణి మనం ఇక్కడ గమనిస్తున్నాము. సో అద్భుతమైన ఈ దృశ్యాన్ని మనం స్టెలేరియం ద్వారా చూడగలుగుతున్నాము. ఇంకా పూర్తిగా మారినటువంటి చంద్రుడు. ఇంకొంచెం టైంని ఫార్వర్డ్ చేసేసాం. చూసారా, చూడండి ఇక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు ఒక్కసారి ఆ చంద్రుని మీద ఛాయ అనేది తొలగిపోవడంతో ఎలా అవి డిసప్పియర్ అవుతాయో, కనిపించకుండా వెళ్తున్నాయో చూడండి. సో ఈ విధంగా మనకు అనేక రకమైనటువంటి అనేక సంఖ్యలో ఉన్నటువంటి నక్షత్రాలు కనబడకుండా వెళ్ళిపోయాయి. సో ఈ గ్రహణాల రోజు ఏమవుతుంది అంటే మనకు ఎంతో దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలను కూడా శాస్త్రవేత్తలు చూస్తుంటారు. అందుగురించే వాళ్ళు ఇలాంటి సంఘటన గురించి ఎన్ని రోజులు ఎంత కాలమైనా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ప్రజెంట్ టైంకి వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఇది ప్రజెంట్ లొకేషన్, ప్రజెంట్ హైదరాబాద్ నుంచి చూస్తున్నటువంటి చంద్రుడు. సో ఎవరు కూడా గ్రహణం అయిపోయింది అని స్నానాలకు వెళ్ళకండి, ఇది మన కంప్యూటర్లో అయ్యింది. సో ఇప్పుడు అదేవిధంగా నేను చూపించబోతున్నాను. ఈ సూర్యగ్రహణం ఆల్మోస్ట్ నాకంటే పెద్దది అని చెప్పవచ్చు. 1980లో భారతదేశం నుంచి జరిగినటువంటి ఈ విషయం. నేను చిన్న, నేను ఇంకా పుట్టలేదు, కాకపోతే మా పేరెంట్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే ఆ టైంలో చీకటి ముందుగానే అవడంతో పక్షులన్నీ అప్పుడే చీకటి అయిపోయింది అని భ్రమించి ఊళ్ళోకి రావడం జరిగింది అని చెప్పడం జరిగింది. సో అలాంటి ఆ విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఆల్మోస్ట్ 18 టైం మిషన్లో కూర్చున్నారా, సీట్ బెల్ట్లు పెట్టేసుకోండి. మనం ఇప్పుడు 80 వరకు వెళ్ళిపోతున్నాం. 1980 మళ్ళీ తొందరనే వచ్చేద్దాంలేండి. సో 80 ఫిబ్రవరి 16 ఫిబ్రవరి 16 టైం. చూద్దాం ఇక్కడ మనకు సన్ ఉన్నారు. సో స్పేస్ బార్ పేజ్ అప్, ఇక్కడ సన్, ఇది
moon. Time ni forward chestu chuddam. Around 12 gantla samayam nunchi chustunnam. 12 చూడండి అదేదో పాము వచ్చేసి మింగడం కాదు మన క్లియర్ గా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇది సూర్యుడు ఇది మూన్ చంద్రుడు సో మనం భూమి మీద నుంచి చూస్తున్నాము భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంది అని ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు సో టైం ని ఫార్వర్డ్ చేస్తున్నాను సో దగ్గరగా రావడం జరుగుతుంది సో అలా చంద్రుని యొక్క చంద్రుడు భూమికి సూర్యునికి అడ్డు రావడాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గమనిస్తున్నాం అరౌండ్ 3 o'clock సమయంలో చూడండి వెనకలో ఎటువంటి ఒక్క నక్షత్రం కూడా మనకు కనబడడం లేదు సో మెర్క్యూరీ వీనస్ లో కనబడడం జరిగింది హైదరాబాద్ నుంచి మనకు ఈ విధంగా సంపూర్ణ సూర్యగ్రహణాన్ని పరిశీలిస్తున్నాం మనం చంద్రుడు ముందుకు వెళ్తూ ఉండడంతో గ్రహణం వీడిపోవడాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తున్నాం సో ఈ విధంగా మనం 1980లో ఉన్నాము సో సీట్ బెల్ట్ పెట్టేసుకోండి మనం ప్రజెంట్ టైంకి రాబోతున్నాము లెట్స్ గో 1 2 3 ప్రజెంట్ టైం వచ్చేసాము రైట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చేసేసి సూర్యుడు రైట్ నేను ఇప్పుడు కాన్స్టలేషన్ని ఆన్ చేస్తున్నాను కాన్స్టలేషన్ ఆర్ట్ చూశారు కదండి సూర్యుడు సింహరాశిలో ఉన్నాడు పంచాంగం వాళ్ళు విషయాలు వీటన్నిటినీ చూసి ఏం చెప్తారు అంటే సింహరాశిలో సూర్యుడు ఉన్నారు అని చెప్తారు ఇది సింహరాశి ఇప్పుడు నేను మనం ఏం చేద్దాము అంటే డేని మారుస్తూ ఉన్నాను టైం ఇదే ఉంది డేని మారుస్తూ వెళ్తే చూడండి కర్కాటక రాశి మిథున రాశి వృషభ రాశి
నెక్స్ట్ నేను మనం ఇంకో విషయం గమనిస్తూ ఉండండి. ఇది నార్త్ అండ్ ఇది సౌత్. సౌత్ వచ్చేసి రైట్ సైడ్ ఉంది, నార్త్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు చంద్రుని యొక్క ప్రతి ఉదయాన్ని గనక చూసినట్లయితే రైట్ ఏమన్నా అబ్జర్వ్ చేశారా అండి? రైట్, అబ్జర్వ్ చేయకుంటే మరొక్కసారి చూద్దాం. చూడండి, సూర్యుడు ప్రతిరోజు ఉదయం కొద్ది కొద్దిగా సౌత్ వైపు రావడాన్ని గమనించండి. ఇక్కడ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి ఇటు వచ్చారు, సౌత్ వైపుకు వస్తున్నారు. దీనినే దక్షిణయానం అంటారు. సూర్యుడు ప్రతిరోజు తన ఉదయించే చోటు మారుతుంది, దక్షిణం వైపుకి వెళ్ళారు. జనవరి చూస్తున్నారుగా, టర్న్ అయిపోయి ఉత్తరాయణం, ఇదంతా ఉత్తరం వైపుకు ప్రయాణం. సో మకరంలో ఉన్నాడు. ఇక్కడ చూడండి, సూర్యుడు. సో మనం జరుపుకునేటటువంటి మకర సంక్రాంతి అనేది ఇటు ఈ ప్లేస్లోనే జరుపుకుంటాము. ఆ ప్లేస్లో ఏమవుతుంది మకర సంక్రాంతి రోజు అంటే, అప్పటి వరకు దక్షిణయానం నుంచి ఉత్తరయానానికి వెళ్తున్నాడు. చూసారుగా, ఇలా ఉండి ఇలా వచ్చేసి టర్న్ అయిపోయి మళ్ళీ ఇలా వెళ్తుంది. సో ఇటువైపు ప్రయాణించినప్పుడు దక్షిణయానం, ఇప్పుడు ఇది ఇలా వెళ్ళడాన్ని ఉత్తరయానం. ఎందుకు అంటున్నామంటే ఉత్తరం వైపుకు కదలడం జరుగుతుంది. చూడండి, ఇది ఉత్తరయానం అంటాం. సో ఉత్తరం వైపుకి కదులుతున్నటువంటి మనం సూర్యుడిని చూడవచ్చు. అదేవిధంగా ఏ రాశిలో నుంచి వెళ్తున్నాడు, ఇప్పుడు మీనరాశిలో ఉన్నాడు సూర్యుడు. మీనరాశి నుంచి మేషం, వృషభ రాశిలోకి. పంచాంగంలో చెప్పేవన్నీ ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్ని అక్కడ మనము చూడవచ్చు. మిథున రాశి, కర్కాటక రాశి మళ్ళీ ఇటువైపు వచ్చేసారు బ్యాక్. దక్షిణయానం ఈ దక్షిణయానంలోనే ఇక్కడ చూడండి. ఈ విధంగా మనము పిల్లలకి ఉత్తరయానం మరియు దక్షిణయానం గురించి కూడా ఈ అప్లికేషన్ ద్వారా వివరించవచ్చు. ఈ విధంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నటువంటి ఈ అప్లికేషన్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీనిని విద్యార్థులకు చూపిస్తూ వారికి మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ఇట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ చివరిగా దీన్ని ఎలా క్లోజ్ చేయాలి అంటే,
ఈ చివర ఉన్నటువంటి ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు అది స్టెలేరియం అనేది క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండ్ వన్ అండ్ ఆల్.